హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ఉమెన్. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మన ఛానల్లో తక్కువ టైంలో టేస్టీగా టమాటో రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలాస్ అన్నిటిని ఆయిల్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయినవి కదండి, ఇప్పుడు దీంట్లోకి 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. అలాగే సన్నగా తరుగు పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. అలాగే 4 జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిందండి, నేను దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 4 టమాటా ముక్కల్ని యాడ్ చేశాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటో బాగా మగ్గింది. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని మిక్స్ చేసుకుందాం. ఇలా కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకుందాం. నేను రైస్ని ఈ గ్లాస్తో తీసుకున్నానండి. సో ఈ గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. వాటర్ని దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని కాసేపు మరగనివ్వాలి. నేను నార్మల్ రైస్ తీసుకున్నానండి, దీన్ని ముందే వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని వాటర్లోకి యాడ్ చేసేద్దాం. మీరు కనుక బాస్మతి రైస్ తీసుకుంటే 1 గ్లాస్కి 1.25 గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని విజిల్ పెట్టేసుకుందాం. 3 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈలోగా మనం రైతాని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను 1 కప్పు పెరుగును తీసుకున్నానండి. దీంట్లోకి రుచికి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకుందాం. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసుకుందాం. చూడండి, మన రైత తయారైపోయింది. ఇప్పుడు మన టమాటా రైస్ ఎలా వచ్చిందో చూసేద్దాం. వావ్, మంచి స్మెల్ వస్తుందండి. నిజంగానే చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దీన్ని ఇప్పుడు ఇలాగే హాట్ హాట్గా ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. దీన్ని రైతాతో కలిపి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ టేస్టీ టమాటో రైస్ని ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ఈ టమాటో రైస్ని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.